పాల్. ఈ పెద్ద మనిషి సంగతి తెలుగు రాష్ట్రాల్లో తెలిందెవకి. ఒకప్పుడు ప్రపంచ నేతల్ని తన ఆశీర్వాద బలంతోనే గెలిపించారని చెప్పుకునే ఈయన తాజాగా హిందువుల పవిత్ర క్షేత్రం తిరుమల విషయంలో సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేశారు. ఏదో రకంగా వార్తల్లో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో పాల్ కూడా ఒకరన్న సంగతి తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్కరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పర్లేదు. తిరుమల విషయంలో ఆయన ఏమనుకున్నారో ఎవరికీ తెలియదు, కానీ తాజాగా ఆ పవిత్ర క్షేత్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అది ఇవాళ అంటే శుక్రవారం విచారణకు వచ్చింది. కోర్టు ఏం చెప్తుందా అని అంతా ఆసక్తిగా చూశారు. బట్ పాపం పాల్ పిటిషన్ను సింపుల్ గా డిస్మిస్ చేసింది బీఆర్ గవాయ్ ధర్మాసనం. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడల్లా ఇటు ఓటర్లు పట్టించుకోక, ఒకప్పుడు తన ఆశీర్వాదం కోసం క్యూ కట్టిన ప్రపంచాది నేతలు పట్టించుకోక, ఇప్పుడు కోర్టు కూడా ఇలా పిటిషన్ను డిస్మిస్ చేయడంతో పాపం పాల్ ఏమనుకుంటున్నారో ఓసారి మీరు చూడండి. మొట్టమొదటిది తిరుపతిని యూనియన్ టెరిటరీ ఎందుకు చేయాలి? ఆనరబుల్ జస్టిస్ గవాయ్ గారు అన్నారు. అలాగైతే పూరిని, బద్రీనాథ్ని, ఇంక 4-5 టెంపుల్స్ ఉన్నాయి, వాటిని కూడా చేయాలి కదా. లేదు ఎవరానా, ఇటలీలో వాటికన్ సిటీ 746 మందికి ఒక దేశమే చేసేసారు. ఎందుకు? పోపు గారు, క్యాథలిక్స్, ప్రీస్ట్, అక్కడున్న 120 కార్డినల్స్, ఆర్చ్ బిషప్స్ అడిగారు కనుక. ఒక దేశమే చేసినప్పుడు 30 లక్షలు ఉన్న తిరుపతిని, బాలాజీ డిస్ట్రిక్ట్ని ఒక టెరిటరీగా 9వ టెరిటరీగా చేయలేరా? ఓకే, అది తర్వాత చేద్దాం. ఇప్పుడు అర్జెంట్ ప్రేయర్, ప్లీజ్ హియర్ మీ అన్నారు. నేను అడిగింది ఏంటంటే డెడ్ లైన్ ఇవ్వండి ఈ సిబిఐ ఎంక్వైరీకి. 37 రోజులు అయింది మీరు ఆర్డర్ ఇచ్చి, అక్టోబర్ 3rd నా ప్రేయర్ ఇచ్చారు. 50% నేను రిక్వెస్ట్ చేసింది సిబిఐ లెడ్ ఎంక్వైరీ అని, కానీ డెడ్ లైన్ ఇవ్వలేదు. ఒక 3 నెలలో 6 నెలలో టైం ఇస్తేనే కానీ, ఇది 3 సంవత్సరాలు అవుద్దో తెలియదు, 30 సంవత్సరాలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సిబిఐకి వ్యతిరేక కదా 2019-18 బిల్లే పాస్ చేసి మాకు సిబిఐ వద్దన్నారు. అది సో కనుక దీన్ని రివ్యూ పిటిషన్ వేసి ఫుల్ బెంచ్కి వెళ్ళి నవంబర్లో ఆర్గ్యూ చేయడం జరుగుతుంది. నవంబర్ 26th నాది ఎలక్షన్ పిటిషన్ ఉంది. ఇక్కడ అడిగిన కోర్ట్ 7లో అడిగిన డేట్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ది ఆనరబుల్ జస్టిస్ కోర్ట్ 7,